Namaskaram, eenews ki swagatham. Lingapalam mandalamlo, palu gramallo cherivul nindi varshapu neeru road pai keelaloki raavadamto, prajalu teevra avasthalu padutunnaru. Mandalamloni Lingapalam Yadlapalli, Timmakkapalam gramallo varshapu neeru road pai ki raavadamto, vahanalu raakapokulu teevra aatankam yerpadindi. Lingapalamlo parentala cherivu diguvana velle kaluva podukupovadamto, varshapu neeru road pai ki vachindi. Gramasthulu adhikarulu kalisi rendu JCP-lato ventane kaluvulu poodika teetalu prarambhamayyayi. గ్రామస్తులు అధికారులు కలిసి రెండు జేసీపీలతో వెంటనే కాలువలు పూడికి తీతలు పనులు ప్రారంభించారు. గ్రూప్ లోకి చేసారు కామవరపుకోట మండలం అడ్డమిల్లి వద్ద వరద నీటిలో వస్తున్న చేపలు పట్టడానికి వెళ్లిన బొట్ల బాలస్వామి అనే వ్యక్తి వరద ప్రవాహానికి కొట్టుకుపోయాడు. స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద తోరలో ఇరుక్కున్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి హుటాహుటిన తలకిరిపూడి ఎస్ఐ కె వెంకన్న తన సిబ్బందితో వచ్చి రక్షణ చర్యలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున వరద నీటి వద్దకు వచ్చి గుమ్మకూడారు. ఏలూరు జంగారెడ్డిగూడెం మధ్య ట్రాఫిక్ నిలుపుదల చేశారు. తర్వాత రెవెన్యూ ఆఫీసర్ మన ప్రసాద్ గారికి, తర్వాత అలాగే సోము గారికి, దీనందరికీ సహకరించినటువంటి మన ముందింద్ర గారికి, ప్రసన్న గారికి, మునీర్ గారికి, తర్వాత ఈ కుర్రాడు చాలా చాకచక్యంగా ఎస్ఐ గారు చెప్పిన ఐడియాల ప్రకారం ఆయన వచ్చారు. మరి అందుకనే మన గ్రామం తరఫున సబ్ ఇన్స్పెక్టర్ గారికి, మిగతా అధికారులకి ఇంత సహకరించినందుకు ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తున్నాం. మన ఎస్ఐ గారు సలహా మేరకు మన మునీర్ గారు ఆయన ప్రాణానికి లెక్క చేయకోకుండా ఆయన వాగులోకి వెళ్లి ఆ కార్డు పట్టుకుని చాకచక్యం తీసుకొచ్చిన మన మునీర్ గారికి ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తున్నాం. గ్రామం తరఫున పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం సీతానగరం గ్రామంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఊరి చెరువు గట్టు తెగి బారిన నీరు ఎస్సీ కాలనీలో ముంతెచ్చింది. విషయం తెలుసుకున్న స్థానిక చింతలపూడి ఎస్ఐ కేసీహెచ్ స్వామి హుటాహుటిన పర్యవేక్షించి సహాయక చర్యలు ప్రారంభించారు. వరదల్లో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన చింతలపూడి ఎస్ఐ స్వామి